రూమ్ నంబర్ 201లో అంతా సెటప్ చేశాను. వెళ్ళు, సావిత్రికి ఫోన్ చేసాను, వచ్చేస్తే. కనీసం ఇదన్నా వర్కౌట్ అవుతుందంటావా? బీరు నీరైనా నీరు బీరైనా ఇది వర్కౌట్ అయి తీరుతుంది. అలా జరిగి ఒక రోజులే వదిలినట్టే. వెళ్ళు, వస్తానుడు. ఒరేయ్, పిల్ల బాగుంది కదా అని ప్రొసీడ్ అయిపోతావేమో, యాక్టింగ్ మాత్రమే. ఏంటి చూసుకునేది? మా ముసలాడేం చెప్పలేదా? చెప్పాడు, వస్తున్నావని చెప్పాడు. ఈ బాబోయ్, ఈడు గనక ఈ అమ్మాయితోటి పోలీసులకు దొరికాడు అనుకో, ఈడు బ్రతుకు కాళీబాట్లు అయిపోతుంది. ప్రత్యే రోము గాలించాలి. ఎగిచండి, జీవులు పడేయండి. గోపి, నువ్వా? సార్, మీరా? మీరా? నేనే. ఏమయ్యా, ఇప్పటిదాకా నేను జెంటిల్మేన్ అనుకున్నాను. ఇప్పుడు కూడా జెంటిల్మేనే సార్. ఏంటి, లాడ్జ్లో ఈ అమ్మాయితో చూసా కూడా నేను జెంటిల్మేన్ అనుకోమంటావా? ఎవరు ఈ అమ్మాయి? ఈ అమ్మాయి నా చెల్లెలు సార్. చెల్లి? చెల్లెలా? అవును సార్, నాకు ముగ్గురు చెల్లెలు అని చెప్పాను కదా సార్, అందులో ఒక చెల్లి. చెల్లెలతో లాడ్జ్కి ఎందుకు వచ్చావు? కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అందుకని. పర్సనల్ విషయాలైతే ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా. ఇంట్లో మిగిలిన చెల్లెలు ఉంటారు కదా సార్, ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. ఓహో, మన విషయం తర్వాత మాట్లాడుకుందా, నువ్వు బయలుదేరు. మరి నా డబ్బులు? డబ్బులు ఉంటుంది ఏమిటయ్యా? అది కాలేజ్ ఫీజు కట్టాలంట. ఈ మ్యాటర్ డిస్కషన్ లో ఉండగానే మీరు వచ్చేసారు, తీసుకో. అన్నయ్యా, ట్యూషన్ ఫీజ్? అదొకటి ఉంది కదా, ఎప్పుడు ఏం అడగాలో తెలియదు నీకు. మంచి అన్నయ్య. ఇదిగో, మిగతా ఇద్దరు చెల్లెలకి ఈ విషయం చెప్పదు. అలాగే. చూడు జెంటిల్మెన్ సార్, ఇంకెప్పుడు చెల్లెలు ఇటువంటి లాడ్జికి తీసుకురాకూడదు. అంతగా పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటే ఏ పార్కు తీసుకువెళ్ళు. ఓకే, ఓకే, దట్స్ రైట్. తాత, ఛే.